హలో, వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ తెలుగు పీపుల్. గుడ్ మార్నింగ్ వ్యూయర్స్, ఎలా ఉన్నారు? యస్, నేను మీ మోనికా వచ్చేసాను మీకు బోల్డ్ అంత నాలెడ్జ్ పెంచడానికి, బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి. సో ఈరోజు నేను ఒక్కదాన్ని వచ్చాను, నాతో పాటు ఎవరూ లేరు. చూద్దాం ఎప్పుడు వస్తారో. వాళ్ళైతే కొంచెం లీవ్స్లో ఉన్నారు, కొంచెం బిజీ షెడ్యూల్లో ఉన్నారు, అంటే నేను ఫ్రీగా ఉన్నానమాట. సో అందుకే మీకోసం వచ్చేసాను. అండ్ గోయింగ్ టు అవర్ ఫస్ట్ సెగ్మెంట్, జిమ్. ఈరోజు జిమ్లో మనం ఏం తెలుసుకోబోతున్నామంటే ఇన్నర్ అండ్ అవుటర్ థై వర్కౌట్స్. అంటే సో థైస్లో కనుక ఎక్కువ ఫ్యాట్ ఫామ్ అయిపోతే దాన్ని ఎలా కరిగించుకోవాలని మనకు చూపించడానికి విశ్వ గారు రెడీగా ఉన్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం, వాచ్ ఇట్. హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు ఫిట్నెస్ సెగ్మెంట్. ఈరోజు ఫిట్నెస్ సెగ్మెంట్లో మనము ఇన్నర్ థై అవుటర్ థై వర్కౌట్ చేస్తాం, దాంతోపాటు ఇంకొక వేరే వర్కౌట్ కూడా చేస్తాము. సో ఆఫ్టర్ దట్ వర్కౌట్ విల్ కమింగ్ టు నో విచ్ వర్కౌట్ వీఆర్ గోయింగ్ టు డూ. ఈరోజు మనతో పాటు వర్కౌట్ చేయడానికి టువర్డ్స్ మై ఫ్రంట్ ఈజ్ రాధిక హియర్, అండ్ అట్ ద సేమ్ టైమ్ హియర్ చేతన్ అయ్య. వెల్కమ్ టు షో. సో ఈరోజు మనం తీసుకున్న ప్రాక్టీస్ చైర్. సో చైర్ని మీరు ఇంట్లో డెఫినెట్గా అవైలబుల్ ఉంటాయి కాబట్టి ఇంట్లో ఆఫీస్లో కెన్ వర్కౌట్ వెరీ ఈజీలీ. సో ఇక్కడ చూడండి, జస్ట్ మనము ప్రాపర్ పోస్చర్లో పెట్టాం, స్టాండింగ్ పోస్చర్. నౌ బ్రింగింగ్ యువర్ అవుట్ సైడ్ ఆఫ్ యువర్ ఫీట్ క్లోజర్ టు ద చైర్ ఫస్ట్, దెన్ డౌన్, దెన్ సేమ్ అవుట్ అండ్ బ్యాక్, రైట్? జస్ట్ సీ ఇట్ వన్ మోర్ టైమ్. బ్రింగ్ క్లోజర్ టు ద చైర్, ఫెదర్ టచ్ లైట్లీ, రైట్? లైట్లీ ఫోల్డెడ్ ద లెగ్, కమ్ డౌన్ అండ్ సింపుల్ స్వింగ్ ద లెగ్. సో ఎప్పుడైతే మీరు రేజ్ అండ్ పుష్ చేస్తుంటారో బాడీ అనేది రైట్ సైడ్ బెండ్ అవ్వకుండా చూసుకోవాలి. లెట్స్ డూ నౌ, గో నౌ. వన్, డౌన్, హప్. టూ, డౌన్, హప్. త్రీ, డౌన్, బ్రీద్ అవుట్ అప్ హియర్. బ్రీద్ అవుట్, బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. ఫైవ్, బ్రీద్ అవుట్, బ్రీద్ ఇన్. That's really good now. 6, 7, that's good. Up, down, raise and come down. Up, down, raise and down. Up, down, raise and down. 6 more. Up, down, raise and down. 5 more. Up, down, up and down. 4 more. Hop, 3 more. Hop, 2 more. Hop. సో ఇక్కడ మనం తీసుకుంది చాలా కంఫర్టబుల్, ఇక్కడ మనం తీసుకున్న ప్రాప్తో ఎక్సర్సైజ్ని ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఈ వర్కౌట్లో డెఫినెట్గా మనకు మనం చేస్తున్న మూమెంట్ చేస్తున్న లెగ్ మజిల్స్తో పాటు ఇన్నర్ థైన అవుతర్ థైతో పాటు ఎప్పుడైతే మనము ఆపోజిట్లీ బ్యాలెన్స్ చేస్తామో సో వాళ్ళకి కూడా స్టెబిలైజ్ అవుతూ ఉంటుంది, అలాగే బాడీ బ్యాలెన్స్ అనేది పెరుగుతూ ఉంటుంది, అలాగే కోర్ స్టెబిలిటీ అనేది కూడా స్ట్రెంథనింగ్ అవుతూ ఉంటుంది, ఐ మీన్ ప్యాసివ్గా. ఇప్పుడు నెక్స్ట్ మనము అదర్ లెగ్ చేస్తాము. సో దానికన్నా ముందు మనము వేరే వర్కౌట్ చేద్దాము, రైట్? నౌ రైట్ లెగ్ బ్రింగ్ ఇట్ ఫ్రంట్, ఓకే? నౌ ఇక్కడ మనము ఆపోజిట్ హామ్ని క్లోజర్గా చైర్కి తీసుకొచ్చేసి ఎగ్జేలింగ్ అండ్ ఇన్హేల్ ఇక్కడ బ్యాక్ తీసుకొస్తాము, రైట్? Good now. One and down. That's really good. Two and down. Three and down. So you work out chest napru, my front leg total cough, alage hamstring, glute, back, even in stretches kostai. 6, 7, yeah. 8, 9, 10, that's really good now. 11, we can either touch the chair or else touch the toe. 5 more, breathe out and breathe in. 4, 3, 2, and 1. So now we'll be doing the same with opposite leg here, right? Now so మనం ఈ పొజిషన్లో
మళ్ళీ సేమ్ స్టాండింగ్ పొజిషన్కి వచ్చాము, రైట్? ఆ సేమ్ ఇన్నర్ థై క్లోజ్ టు ద చైర్ అండ్ కమ్ బ్యాక్ అండ్ రేజ్ ఇట్ హియర్, రైట్ నా? దట్స్ రియలీ గుడ్ నా. వన్ హియర్, బ్రీద్ అవుట్, బ్రీద్ ఇన్ అండ్ బ్రీద్ అవుట్, క్లియర్? గో నౌ. ఇన్ డౌన్ అండ్ అప్, ఇన్ డౌన్ అండ్ అప్, రియల్ గుడ్. ఇన్ డౌన్, బ్రీద్ అవుట్, త్రీ, బ్రీద్ అవుట్, బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్, వెరీ గుడ్. అప్ డౌన్ అప్, అప్ డౌన్ అప్, దట్స్ గుడ్. అప్ డౌన్ అప్, సెవెన్ మోర్ నౌ. అప్ డౌన్ అప్, సిక్స్ మోర్. అప్ డౌన్ అప్, అప్ డౌన్ అప్, ఫోర్ మోర్. అప్ డౌన్ అప్, అప్ డౌన్ అప్, త్రీ మోర్. యా అప్ డౌన్ అప్, అప్ డౌన్, టూ మోర్ లాస్ట్. బ్రీద్ అవుట్ హియర్, బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్ అండ్ డౌన్. వన్ మోర్ లాస్ట్ హియర్, బ్రీద్ అవుట్, బ్రీద్ ఇన్ అండ్ బ్రీద్ అవుట్. సేమ్ మనం రైట్ లెగ్ ఫార్వర్డ్ తీసుకొచ్చాము. సో బ్యాక్ లెగ్ కూడా మనం టోటల్గా ఫీట్ అనేది ఫ్లోర్ పైన పెట్టాము అండ్ ఫ్రంట్ లెగ్ కూడా టోటల్ ఫీట్ పైన పెట్టాము. బెండింగ్ ఫార్వర్డ్, టచ్ క్లోజర్ టు ద చైర్ అండ్ బ్రీద్ ఇన్ బ్యాక్ హియర్, రైట్? సో ఈ వర్కౌట్ ద్వారా టోటల్గా మనం కాఫ్, హ్యామ్స్ట్రింగ్, బ్యాక్, సో ఇవన్నింటిని మనం ఎలాంగేట్ చేస్తున్నాం, స్ట్రెచ్ చేస్తున్నాం. రెడీ? గో నౌ. వన్, టూ, దట్స్ రియలీ గుడ్. త్రీ, అప్, ఫోర్, క్లోజర్, ఫైవ్, క్లోజర్ అండ్ బ్రీద్ ఇన్ అప్, సిక్స్ అండ్ అప్, సెవెన్ అండ్ అప్, ఎయిట్ అండ్ అప్, నైన్ అండ్ అప్, టెన్ అండ్ అప్, లెవెన్ అండ్ అప్, ట్వెల్వ్ అండ్ అప్, థర్టీన్ అండ్ అప్, ఫోర్టీన్ అండ్ అప్. సో వన్ మోర్ లాస్ట్ ఇయర్. సో ఇప్పటి వరకు మనం కవర్ చేసింది ఇన్నర్ థై, అవుటర్ థై వర్కౌట్ విత్ ద ప్రాప్. సో చైర్తో మనం చాలా సింపుల్ మెథడ్లో, చాలా ఈజీ మెథడ్లో ఈ వర్కౌట్స్ చేసుకోవచ్చు. సో ఈ వర్కౌట్ని మనము చేస్తున్నప్పుడు గమనించాల్సిన విషయం ఒకటి ఏంటంటే, చాలా కూల్గా, కామ్గా, రిలాక్స్ వేలో మనం మెథడ్స్ చేసుకోవచ్చు. ఈ వర్కౌట్ని ఆల్ ద ఏజెస్ చేసుకోవచ్చు అండ్ అట్ ద సేమ్ టైం ఒబేస్. ఇలా చెప్పుకుంటూ వెళ్తే హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్, బ్లడ్ ప్రెషర్స్, సో ఉన్నవాళ్ళు కూడా దీన్ని సింపుల్ ఫార్మాట్లో, ఈజ్ ఫార్మాట్లో ఈ వర్కౌట్స్ చేసుకోవచ్చు. సో చూసారు కదా, ఈరోజు మనం కవర్ చేసింది ఇన్నర్ థై, అవుటర్ థై వర్కౌట్ అలాగ్ విత్ ద సమ్ సింపుల్ స్ట్రెచ్ వర్కౌట్. ఓకే, ప్రాప్తో పాటు వర్కౌట్ చేయండి. ఎక్సర్సైజ్ని ఇంట్రెస్టింగ్గా డిజైన్ చేసుకుంటూ మనము ఎక్సర్సైజ్ కావాల్సిన మజిల్స్ని మనము స్ట్రెంగ్తెన్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్స్ సో మచ్ చిత్ర ఫర్ జాయినింగ్ అండ్ రాధికాయ. సో కీప్ ఆన్ వాచింగ్ ఫిట్నెస్ సెగ్మెంట్. సో చూసారు కదా, విశ్వ గారు చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే ఇన్నర్ వర్క్, ఇన్నర్ అండ్ అవుటర్ థై వర్కౌట్ చేయడం వల్ల మనకి ఫ్యాట్ అనేది ఎలా రిడ్యూస్ చేసుకోవచ్చు అని ఈరోజు మనం తెలుసుకున్నాం కదా. సో గోయింగ్ టు అవర్ నెక్స్ట్ సెగ్మెంట్, వాస్తు. సో ఇంటి నిర్మాణం, ఇల్లు కొనుక్కునే సమయంలో బాల్కనీ ఏ దిశలో ఉండాలి, అంటే బాల్కనీ ఏ దిశలో ఉన్నప్పుడు మనం ఇల్లు కొనుగోలు చేసినా లేకపోతే ఇంటి నిర్మాణం చేస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయని చెప్పడానికి రాఘవేంద్ర శర్మ గారు రెడీ ఉన్నారు, వాచ్ ఇట్. ప్రైమ్ నైన్ న్యూస్ ప్రేక్షకులకి నమస్కారం. వాస్తుశ్రీ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు వాస్తుశ్రీ కార్యక్రమంలో ఇంటి నిర్మాణం చేసేటప్పుడు లేదా ఒక అపార్ట్మెంట్ తీసుకునేటప్పుడు లేదా గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ లేదా డూప్లెక్స్ హౌస్ నిర్మాణం చేసేటప్పుడు బాల్కనీలు ఏ దిశలో ఉండాలి, ఏ దిశలో ఉండకూడదు, ఉంటే ఏ విధమైన ఫలితాలు ఉంటాయి, ఉండకపోతే ఏ విధమైన ఫలితాలు ఉంటాయి అనే దాని గురించి తెలుసుకుందాం. మొదటిగా తూర్పు ఈశాన్యం, ఉత్తర ఈశాన్యం, పడమర వాయువ్యం, దక్షిణ ఆగ్నేయం, ఈ నాలుగు మూలల్లో తప్పకుండా బాల్కనీ నిర్మాణం ఉండాలి. అదేవిధంగా
ఈ నిర్మాణం, బాల్కనీ నిర్మాణం ఈ దిశల్లో చేయటం వలన మంచి ఫలితాలు రావటం జరుగుతూ ఉంటుంది. కొన్ని కొన్ని చోట్ల చూస్తుంటాం, అపార్ట్మెంట్లు కానీ లేదా డూప్లెక్స్ హౌసులు తీసుకున్నట్లయితే ఈశాన్యంలో కానీ లేదా ఉత్తర పడమర వాయువులో కానీ లేదంటే దక్షిణ ఆగ్నేయంలో కానీ బాల్కనీ నిర్మాణం లేకుండా తూర్పు ఆగ్నేయంలో కానీ లేదా ఉత్తర వాయువులో కానీ లేదా పడమర నైరుతి లేదా దక్షిణ నైరుతిలో కానీ ఈ బాల్కనీల నిర్మాణం అనేది ఉంటుంది. అలా ఉన్నప్పుడు ఆ ఇంట్లో నివసించేవారు ఏదో ఒక సమస్యను ఎదుర్కోవటం జరుగుతుంది. అంటే అది ఏ విధంగా ఉంటుందంటే, ఉదాహరణకి ఉత్తర వాయువ్యం బాల్కనీ ఉన్నట్లయితే అది ఇండ్లు దాటి బయటికి ప్రొజెక్షన్ లాగా వచ్చినట్లయితే ఆ ఇంట్లో ఏ పని తలబెట్టినా కూడా ఎప్పుడు తరచూ వాయిదా పడటం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా శుభకార్యాలు లాంటిది వాయిదా పడటానికి కూడా అవకాశం ఉంటుందండి. ఒకవేళ ఉద్యోగంలో ప్రమోషన్ లాంటిది రావాలి అనుకున్నట్లయితే ఈ ఉత్తర వాయువ్యం పెంపు వలన కూడా ప్రమోషన్లు వాయిదా పడటానికి అవకాశం ఉంటుందండి. దీని తర్వాత తూర్పు ఆగ్నేయం బాల్కనీ ఉన్నట్లయితే ఇంట్లో ఉండే ఆడవారికి తప్పకుండా అనారోగ్య సమస్యలు రావటం జరుగుతుంది. అదేవిధంగా ఇంట్లో తరచూ కీచులాటలు లాంటిది ఉండటానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. దీని తర్వాత నైరుతి, దక్షిణ నైరుతి లేదా పడమర నైరుతి తీసుకున్నట్లయితే ఈ నైరుతిల్లో బాల్కనీల పెంపుదల అనేది ఉండకపోవటం చాలా ఉత్తమమండి. ఒకవేళ అలా ఉన్నట్లయితే ఆ ఇంట్లో తప్పకుండా అనారోగ్య సమస్యలు అనేది తిష్ట వేసి ఉంటాయి. అదేవిధంగా ఆర్థికపరమైన ఇబ్బందులు రావడానికి, కొన్ని కొన్ని సందర్భాల్లో యాక్సిడెంట్లు లాంటివి జరగడానికి లేదా శస్త్రచికిత్స లాంటివి ఆపరేషన్లు లాంటివి జరగడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ నైరుతి మూలల్లో బాల్కనీల నిర్మాణం అనేది చేసుకోకూడదు. అదేవిధంగా ఉత్తర వాయువ్యంలో, అదేవిధంగా తూర్పు ఆగ్నేయంలో కూడా, అంటే ఈ నాలుగు మూలల్లో బాల్కనీ నిర్మాణం అనేది చేసుకోకుండా ఉండటం చాలా ఉత్తమమండి. అదేవిధంగా దక్షిణ మధ్య భాగంలో కూడా బాల్కనీల నిర్మాణం అనేది చేసుకోకుండా ఉండటం చాలా ఉత్తమం. ఎందువల్లంటే దక్షిణం పెంపు లాంటిది ఏర్పడినట్లయితే తప్పకుండా ఆ ఇంట్లో కూడా అనారోగ్య సమస్యలు లాంటిది రావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఏదో ఒక విధంగా భయభ్రాంతులు గురి అవడానికి, ఏదో జరిగిపోతుందనే భయభ్రాంతులు గురి అవడానికి జరుగుతుంది. ఎందువలనంటే ఈ దక్షిణ మధ్య భాగం అనేది యమస్థానం కాబట్టి ఆ యముడి యొక్క దృష్టి ఈ బాల్కనీ పెంపుదల మీద ఉండటం వల్ల ఈ విధంగా జరుగుతూ ఉంటుందండి. ఒకవేళ తూర్పు మధ్య భాగంలో బాల్కనీ నిర్మాణం చేసి అది పెంపుగా ఉన్నట్లయితే ఆ ఇంట్లో అభివృద్ధికి లోటు అనేది కనపడదు. ఎప్పుడు కూడా వాళ్ళకి అభివృద్ధి పరంగా ముందందులో ఉండటం జరుగుతుందండి. ఒకవేళ పడమరం మధ్య భాగంలో కూడా ఈ బాల్కనీ నిర్మాణం ఉన్నట్లయితే దానివల్ల కూడా వాళ్ళకి మంచి ఫలితాలు రావటం వల్ల ఒకవేళ వ్యాపార రంగంలో కానీ లేదా రాజకీయ రంగంలో కానీ ఉన్నట్లయితే తప్పకుండా వారు ఆ రంగంలో ముందడుగు వేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటుందండి. అదేవిధంగా ఉత్తర మధ్య భాగంలో బాల్కనీ నిర్మాణం ఉన్నట్లయితే తప్పకుండా అక్కడ ఆర్థికపరమైన లోటు అనేది కనపడదు. వారికి సమయానికి డబ్బు అనేది అందుతూ ఉంటుంది చేతికి. ఎందువలనంటే ఈ ఉత్తర మధ్య భాగం అనేది కుబేరుడికి సంబంధించిన స్థానం కాబట్టి కుబేరుడు మనకి ఈ డబ్బుకు సంబంధించినది ఏర్పాటు చేస్తుంటాడు కాబట్టి ఈ విధంగా ఉంటుందండి. కొన్ని కొన్ని సందర్భాల్లో చూస్తుంటాం, మెట్ల నిర్మాణం చేసినప్పుడు కూడా ఈ బాల్కనీలు అనేది ఈశాన్యంలో రాకుండా లేదంటే వాయువ్య మూలలో రాకుండా, అంటే పడమర వాయువులో రాకుండా లేదా దక్షిణాగ్నేయంలో రాకుండా కూడా చేస్తుంటారు. అక్కడ తగ్గించి బాల్కనీ నిర్మాణం చేస్తుంటారు. అలా చేసినా కూడా ఆ ఇంట్లో తప్పకుండా ఏదో ఒక సమస్య అనేది ఉంటుంది. అంటే ఒకవేళ ఉదాహరణకి ఇందాక మనం తూర్పు ఆగ్నేయం బాల్కనీ అనుకున్నాం, అది ఉత్తర తూర్పు ఈశాన్యం తగ్గినట్టు ఉంటుంది దానివల్ల, లేదా ఉత్తర ఈశాన్యం కూడా తగ్గినట్టు ఉంటుంది ఉత్తర వాయువులో బాల్కనీ ఉన్నప్పుడు. ఇలా ఉన్నప్పుడు తప్పకుండా ఆ ఇంట్లో ఉండే మొదటి సంతానం మీద ప్రభావం చూపించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా సరే ఇంటి నిర్మాణం చేసేటప్పుడు ఒక వాస్తు నిపుణునికి చూపించి ఏ దిశలో బాల్కనీ నిర్మాణం చేసుకుంటే ఏ విధంగా ఉంటుంది అనేది సలహా తీసుకొని బాల్కనీ నిర్మాణం చేసుకున్నట్లయితే ఆ ఇంట్లో నివసించే వాళ్ళు సుఖ సంతోషాలతో ఉండటం జరుగుతుంది. శ్రీమాత్రే నమః. సో చూసారు కదా, బాల్కనీ ఏ దిశలో ఉండాలి, ఇంటి నిర్మాణ సమయంలో కానీ ఇల్లు కొనుగోలు చేసేటప్పుడు కానీ ఏ దిశలో ఉండాలి, అంటే ఏ దిశలో ఉంటే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి, అంటే మంచి ఫలితాలు కావచ్చు చెడు ఫలితాలు కావచ్చు, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు మన శర్మ గారు. అండ్ గోయింగ్ టు అవర్ నెక్స్ట్ సెగ్మెంట్, ఫేవరెట్ సెగ్మెంట్, బ్రేక్ఫాస్ట్. సో ఈరోజు మనం బ్రేక్ఫాస్ట్లో ఒక స్వీట్ తెలుసుకోబోతున్నాం. స్వీట్ అంటే కామన్గా చాలా టైం పడుతుంది, యూజువల్లీ అంటే ఏ స్వీట్ చేయాలన్నా టైం పడుతుంది, అది ఒక పెద్ద ప్రాసెస్ అన్నమాట. సో ఈరోజు మనం సింపుల్గా సేమియా కేసరి తెలుసుకోబోతున్నాం. సేమియా ఉప్మా చూసాము, సేమియా కేసరి ఏంటనుకుంటున్నారా? ఎస్, చాలామందికి తెలుసు, తెలియని వాళ్ళ కోసం ఇప్పుడు చిన్నం గారు చేసి చూపించబోతున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం, వాచ్ ఇట్.
నమస్కారం. బ్రేక్ఫాస్ట్ సెగ్మెంట్కి స్వాగతం. బ్రేక్ఫాస్ట్ సెగ్మెంట్లో ఈరోజు మనం సేమియాతో కేసరి ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. సేమియాతో కేసరి కావాల్సిన పదార్థాలు: నెయ్యి, సేమియా, పంచదార, యాలకుల పొడి అండ్ సన్నగా తరిగిన డ్రై ఫ్రూట్స్ అండ్ నట్స్, కొంచెం పసుపు. ముందుగా స్టవ్ వెలిగించుకుందాం. ప్యాన్ వేడెక్కిన తర్వాత మనం నెయ్యి వేసుకొని ముందుగా సేమియా రోస్ట్ చేసుకోవాలి. ప్యాన్ వేడెక్కింది, నెయ్యి వేసుకున్నాం కదా. స్లో ఫైర్ మీద మనం రోస్ట్ చేసుకోవాలి. మనకి కలర్ తెలుస్తుంది లేదా మంచి రోస్ట్ ఫ్లేవర్ అనేది కూడా వస్తుందన్నమాట. ఒకవేళ మనం రోస్ట్ చేసుకునేటప్పుడు మేబీ ఎక్కువ రోస్ట్ అయిపోతుందేమో, మాడిపోతుందేమో అని మీకు డౌట్ ఉంటే, మనకి బయట ఆల్మోస్ట్ అన్ని సూపర్ మార్కెట్స్లో కూడా మనకి ఇప్పుడు రోస్టెడ్ వర్మ్సెల్లి అని దొరుకుతుంది, అది యూజ్ చేసుకుంటే మీరు డైరెక్ట్గానే చేసుకోవచ్చు. రోస్ట్ అయిపోయింది, ఇప్పుడు మీ దీన్ని మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాం. సేమియా రోస్ట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ప్యాన్లో వాటర్ బాయిల్ చేసుకుందాం. నేను ఒక గ్లాస్ సేమియా తీసుకున్నాను, ఒక గ్లాస్ సేమియాకి 1.5 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం చిట్టికెడు పసుపు. యూజువల్గా మనం కేసర్లో ఫుడ్ కలర్ యూజ్ చేస్తాం, సో ఫుడ్ కలర్ మన ఆరోగ్యానికి అంత మంచిది కాదు కాబట్టి కొంచెం చిట్టికెడు పసుపు వేసుకుంటే మనకి మంచి ఎల్లో కలర్ వస్తుందన్నమాట. కొంచెం మరిగిన తర్వాత షుగర్ వేసుకుందాం. వాటర్ మరుగుతుంది, ఇప్పుడు షుగర్ వేసుకుందాం. షుగర్ రఫ్గా నేను ఒక 50 గ్రామ్స్ తీసుకున్నాను, మీరు ఇంకా ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ షుగర్ వేసుకోవచ్చు. కొంచెం ఒక చిట్టికెడు యాలకుల పొడి. ఇప్పుడు బాగా బాయిల్ అవుతుంది కదా, ఇప్పుడు మనం రోస్ట్ చేసి పెట్టుకున్న వెర్మిసెల్లి యాడ్ చేసుకుందాం. చూసారా కలర్ ఎంత బాగా వచ్చిందో. అదే మనం ఫుడ్ కలర్ వేసుకుంటే ఆరెంజ్, రెడ్ కానీ, ఎల్లో కలర్ కానీ యూజ్ చేస్తాం. కలర్స్ అంత ఆరోగ్యానికి మంచిది కాదు కాబట్టి మనం కొంచెం పసుపు వేసుకొని మంచి గోల్డెన్ ఎల్లో కలర్ వచ్చేటట్టు కుక్ చేసుకుందాం. సో ఈ నీరంతా ఎగిరిపోయి బాగా దగ్గర అవ్వాలన్నమాట, అక్కడ వరకు మనం కుక్ చేసుకోవాలి. నేతిలో వేగిన సేమియా మంచి కమ్మటి వాసన వస్తుంది, ఇది కూడా బాగా దగ్గర అయింది. సో ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే మనం స్టవ్ ఆఫ్ చేసేసి ఒక్క 5 మినిట్స్ మూత పెట్టి వదిలేద్దాం. బాగా మగ్గుతుంది లోపు, 5 నిమిషాల తర్వాత టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. బా ఏదో ఇప్పుడే దమ్ నుంచి తీసిన బిర్యానీలాగా ఉంది. బా వేడి వేడిగా కమ్మటి నెయ్యి వాసన డ్రై ఫ్రూట్స్ తోటి చాలా బాగుంది. ఇంకా తిన్నాను, ఎలా ఉందో చెప్తాను. చాలా బాగుంది, కలర్ లేకుండా అన్ని ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్ చాలా తక్కువ సమయంలో చేసుకోవచ్చు మనం, చాలా రుచిగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి, తప్పకుండా మీకు నచ్చుతుంది. మీ షెఫ్ చిన్నం. థ్యాంక్ యూ.
సో చూసారు కదా ఎంఏఎంఏ బ్రేక్ఫాస్ట్ సేమియా కేసరి మంచి స్వీట్ అనమాట, చాలామందికి ఇష్టం, నాకైతే చాలా ఇష్టం. చిన్నంగారు ఎలా చేసుకోవాలో నేర్పించారు కదా, సో మీరందరూ కూడా తెలుసుకుని ఇంట్లో ట్రై చేస్తారనుకుంటున్నాను. ఈ రోజు నుంచి మనకు ఒక కొత్త సెగ్మెంట్ యాడ్ అయింది, అదే రైతులకు సంబంధించింది. సో రైతులు మన దేశానికి వెన్నుముక లాంటి వాళ్ళు, అంటే వాళ్ళు ఏదైనా పండిస్తేనే వాళ్ళు ఎంతో కష్టపడతారు కానీ వాళ్ళకి ఎక్కువ గౌరవం మర్యాద దక్కదు, అంటే వాళ్ళు వెనకనే ఉండిపోతారు కానీ వాళ్ళు పండిస్తేనే మనం తింటాం. సో ఈరోజు నిమ్మ సాగు వేసుకునే విధానం చూడబోతున్నాం, మరి ఇంకెందుకు ఆలస్యం, వాచ్ ఇట్. సీజన్ మొదలైందంటే రోజుకు లక్షల్లో వ్యాపారం చేసే నిమ్మ ఎగుమతిదారులు, రవాణా విషయంలో కీలకమైన లారీల యజమానులు అకస్మాత్తుగా సమ్మెకి దిగడంతో లారీ ఒక్కోదానికి దాదాపు 10 లక్షల రూపాయల వరకు నష్టపోతున్నారు. ఏలూరు మార్కెట్ యార్డ్ నుంచి నిత్యం ఢిల్లీ, కల్కత్తా, ముంబై, లక్నో తదితర ప్రాంతాలకు నిమ్మకాయలు ఎగుమతి అవుతూ ఉంటాయి. అంతేకాక కాశ్మీర్, రాజస్థాన్, పంజాబ్ వంటి వివిధ ప్రాంతాల నుంచి వ్యాపారస్తులు వచ్చి ఇక్కడి నిమ్మకాయలను కొనుగోలు చేస్తుంటారు. మిగతా పంటలను భద్రపరిచినట్లుగా నిమ్మకాయలను కోల్డ్ స్టోరేజీలలో దాచే అవకాశం లేదు. ఇటీవలి కాలంలో కార్బైడ్ వంటి పదార్థాలను ప్రభుత్వం నిషేధించిన తరుణంలో పండిన తరువాత కోస్తే త్వరగా పాడయ్యే అవకాశం ఉన్నందున నిమ్మకాయలను పచ్చిగా ఉన్నప్పుడే కొనేయాల్సిన పరిస్థితి ఉంది. నిమ్మను కోల్డ్ స్టోరేజీలలో ఉంచి తరువాత రవాణా చేస్తే అవి త్వరగా పాడైపోయే అవకాశం ఉన్నందున ప్రభుత్వం ఓపెనింగ్ ఛాంబర్స్ వంటి ప్రత్యామ్నాయ విధానాలను చూపాల్సిందిగా రైతులు, ఎగుమతిదారులు కోరుకుంటున్నారు. సాధారణంగా ఏప్రిల్ నుంచి జూలై వరకు నిమ్మకాయల సీజన్ కావడం వలన కార్మికులకు మార్కెట్ యార్డ్లో చేతి నిండా పని ఉంటుంది. గడ్డితో ప్రత్యేకమైన ప్యాకింగ్ విధానాలకు ఏలూరు లెమన్ యార్డ్ ప్రసిద్ధి చెందింది. అయితే లారీ యజమానులు సమ్మెలకు దిగడంతో అకస్మాత్తుగా వచ్చిన సెలవుల వలన కార్మికులు ఇబ్బందికి గురవుతున్నారు. గిట్టుబాటు ధర పలుకుతుండటంతో వ్యాపారులు ప్రస్తుత సంవత్సరం బాగానే ఉందని అంటున్నారు. కానీ రవాణా విషయంలో ఏమైనా తేడాలు జరిగితే మాత్రం పెద్ద ఎత్తున నష్టపోయే ప్రమాదం ఉందని వాపోతున్నారు. సీజన్లో నిత్యం జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎగుమతులు జరిపే ఏలూరు మార్కెట్ యార్డ్ వ్యాపారస్తులకు కానీ రైతులకు కానీ ప్రభుత్వం అందిస్తున్న భరోసా పెద్దగా ఏమీ లేదనే చెప్పాలి. ప్రస్తుతం ధర లావసాటిగానే ఉన్నా ఎప్పుడూ ఇదే పరిస్థితి కొనసాగదు కనుక మద్దతు ధర ప్రకటించి మార్కెట్ పడిపోయే ప్రమాదం ఉన్నప్పుడు ప్రత్యామ్నాయ దారులు చూపించి తమకు వెన్నుదన్నుగా ఉండాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు. అంతేకాక ప్రస్తుతం నడుస్తున్న లారీల సమ్మె విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని, ఇదే పరిస్థితి కొనసాగితే తాము నష్టపోయే ప్రమాదం ఉందని రైతులు తమ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చూశారు కదా నిమ్మ సాగు ఎలా వేసుకోవాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇది వాటి గుడ్ మార్నింగ్ తెలుగు పీపుల్. గుడ్ మార్నింగ్ తెలుగు పీపుల్ చూడటం వల్ల వాస్తు, జిమ్, అండ్ కొత్తగా యాడ్ అయింది రైతు ప్రపంచం. ఇది వాటి గుడ్ మార్నింగ్ తెలుగు పీపుల్. కీప్ వాచింగ్ ప్రైమ్ 9 న్యూస్. నిజం ఇదే మైజం.